వేసవి కాలంలో మనకు దాహం పెరుగుతుంది. తగినన్ని నీరు తాగకపోతే డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం సైతం వేసవిలో ఉంటుంది. దీంతో పాటు వేసవిలో కిడ్నీకి సంబంధించిన సమస్యలు సైతం పెరుగుతూ ఉంటాయి. వాతావరణంలో వేడి, తేమ పెరుగుతున్నప్పుడు సూక్ష్మక్రిములు పెరుగుతాయి. అలాగే శరీరం ద్రవాలను ఎక్కువగా కోల్పోతుంది. దాంతో వేసవిలో నీరు ఎక్కువగా తాగని వారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. వేసవిలో కిడ్నీలను కాపాడుకోవాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో ఆడ, మగ, పిల్లలు అందరిలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మగవారితో పోల్చినప్పుడు మహిళలకు 4 రెట్లు ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు చాలా వరకు ప్రమాదకరం కాదు, మందులతో తగ్గుతాయి. వేసవిలో వేడి, వాతావరణంలో తేమల వలన రోగకారక క్రిములు మరింత ఎక్కువగా పెరుగుతుంటాయి. అలాగే శరీరంలో నీరు తగ్గుతుంది. కొంతమంది నీరు తక్కువగా తాగుతుంటారు. ఈ కారణాలు యూటీఐ సమస్యకు దారితీస్తాయి. దీనిని త్వరగా గుర్తించి చికిత్స చేసినప్పుడు మూత్రనాళానికి హాని జరగదు. మహిళలు దీనికి గురికాకుండా ఉండాలంటే తగినన్ని నీరు తాగుతుండాలి. మూత్ర విసర్జన అవసరమున్నప్పుడు ఆపుకోవటం, పూర్తిగా మూత్ర విసర్జన చేయకపోవటం లాంటివి చేయకూడదు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి గురైన వారు తప్పకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయినాయండి. లాట్ ఆఫ్ హీట్ బాడీకి, డీహైడ్రేషన్ వల్ల కొంతమంది ఎగ్జిస్టింగ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ డీహైడ్రేషన్ వల్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ లో క్రియేట్ అవుతుంది. అంటే స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉండి యాడెడ్ డీహైడ్రేషన్ ఉందంటే సివియర్ పెయిన్ రావడము, ఇన్ఫెక్షన్ రావడము. ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యాజ్ అ యూరాలజిస్ట్ సమ్మర్లో ద నంబర్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్ పేషెంట్ రావడం డబుల్ అయిపోతుందండి. అక్రాస్ ది స్టేట్ వీ హ్యావ్ సీన్ సమ్మర్లో అంటే ఇంకా స్టోన్ పెయిన్ రావడము ఇదంతా నంబర్ ఆఫ్ పేషెంట్స్ డబుల్ అయిపోతుంది. దాన్ని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇది డెఫినెట్గా మనం కంట్రోల్లో పెట్టుకోవాలా. ఒకటి, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ అ కిడ్నీ స్టోన్ పేషెంట్ ఉన్నాయి మీకు తెలుసు అంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని ఇప్పుడు ఏంది పరిస్థితి చూసుకోవడము, ఒక క్రియాటినిన్ చేసుకొని కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది చూసుకోవడము, ఒక యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకొని ఏమైనా పస్సెల్స్ ఉన్నాయా లేవా చూసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం. సో దిస్ ఈజ్ ఫర్ ఆల్రెడీ కిడ్నీ పేషెంట్స్. ఆల్రెడీ మీకు తెలుసు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, మీ క్రియాటినిన్ లెవెల్స్ బాగలేవు, మీకు ఆల్రెడీ షుగర్ ఉందంటే షుగర్లో కూడా ఒకసారి చెకప్ చేసుకొని దాన్ని ప్రాపర్ కంట్రోల్లో పెట్టుకోవడం. ఇఫ్ యు ఆర్ హైపర్టెన్సివ్ రెగ్యులర్ బీపీ చెకప్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం. బికాస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి గురైన వారిలో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి ఉంటాయి. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. నడుము వెనక వైపు రెండు పక్కల నొప్పి ఉంటుంది. పొత్తి కడుపులో ఒత్తిడి ఉంటుంది. జ్వరం, చలి ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల నీరు తక్కువగా తాగేవారు చాలా తరచుగా యూటీఐకి గురవుతుంటారు. కనుక వేసవిలో అశ్రద్ధ చేయకుండా మంచినీరు ఎక్కువగా తాగాలి. చెమట పట్టిన దుస్తులను ఎక్కువ సమయం ఒంటిపై ఉంచుకోకుండా మార్చుకోవాలి. లైంగిక చర్య అనంతరం మూత్ర విసర్జన చేయటం ద్వారా బ్యాక్టీరియాను బయటకు పంపే అవకాశం ఉంటుంది. 20 నుండి 40% మంది మహిళల్లో ఒకసారి యూటీఐ వస్తే తిరిగి మరొకసారి వచ్చే అవకాశం ఉంటుంది. మగవారిలో ఈ సమస్య రావడం తక్కువే అయినా ఒకసారి వస్తే మరొకసారి వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. బ్యాక్టీరియా వారి ప్రోస్టేట్ గ్రంథిలో దాగి ఉండటం వల్ల అలా జరుగుతుంది. యూటీఐ లక్షణాలున్న వారు తగిన జాగ్రత్తలను పాటించడంతో పాటు వైద్యుల సలహా మేరకు యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సును వాడాలి. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్లో ఇవన్నీ ముందు నుంచి ఉన్నాయంటే మనకు సమ్మర్లో దీనివల్ల ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువ జరుగుతుందండి. సో పర్ఫెక్ట్గా ఎస్పెషలీ సమ్మర్లో డిహైడ్రేషన్లో మనం ఇవన్నీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ని ట్రీట్ చేసుకోవడం. మనకు ఏమీ లేవు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, ఇంతకుముందు ఏమీ లేవు అంటే ఛాన్సెస్, మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఈజ్ వెరీ మినిమల్. మీరు పెద్ద భయపడిన అవసరం లేదు. నార్మల్గా కొంచెం రొటీన్ లెవెల్ కన్నా కూడా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం, జ్యూసెస్ తీసుకోవచ్చు, వాటర్ తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, వాటెవర్ విచ్ ఎవర్ వే మీరు మీ బాడీని సరిగ్గా హైడ్రేటెడ్ పెట్టవచ్చు. ఎస్పెషలీ ఆఫ్టర్నూన్స్లో మరి ఎండలో ఎక్కువ తిరుగుతా అంటే కొంచెం లిక్విడ్స్, జస్ట్ వాటర్ కూడా కాకుండా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెథడ్. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ వాళ్ళు ఈ టైంలో కొంచెం లిక్విడ్స్ డెఫినెట్గా డీహైడ్రేషన్ ఇదంతా ఎక్కువ ఉందని మనం డీహైడ్రేషన్ లెవెల్స్ కొంచెం తగ్గించుకోవాలా. ఆఫ్టర్నూన్స్, మిడ్ నైట్స్,
ఏసీ పెట్టి మనం మోస్ట్ ఆఫ్ ద టైం నైట్ పూట జస్ట్ ఏసీ ఆన్ చేసి వాటర్ తీసుకోకుండా పండుకుంటాం. అది కూడా డిహైడ్రేషన్ కారణం ఒకటి. ఏసీ ఉన్నా కూడా బాడీ కంప్లీట్గా డిహైడ్రేట్ అయిపోతుంది. సో ఏసీ ఉన్నా కూడా అర్ధరాత్రి ఒక కొంచెం వాటర్ తాగడం ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ అండి. మనకు నార్మల్గా అలవాటు ఏంటంటే అర్లీ మార్నింగ్ లేస్తానే ఒక లీటర్ తాగడం జరుగుతుంది, కానీ డే అంతా వాటర్ ఎక్కువ తాగమండి, ఇట్ డజంట్ హెల్ప్ చెప్పాలంటే. సో అది కాకుండా మనము డే అంతా ఈక్వల్గా ప్రాపర్గా హైడ్రేషన్ పెట్టుకోవడం ఈజ్ నెసెసరీ. ప్లస్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా మెడికల్ హెల్ప్ తీసుకోవాలండి. ఎస్పెషలీ స్టోన్స్ యూరేటర్లో ఉన్నాయి, లేకుంటే కిడ్నీలో ఉన్నాయి, పెయిన్ వస్తుంది, టోటల్ కౌంట్ పెరిగింది అంటే దాన్ని మనం డెఫినెట్గా మెడికల్ హెల్ప్ తీసుకొని స్కానింగ్, క్రియాటినిన్, యూరిన్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేపించేసుకొని యూరాలజిస్ట్ చూపించుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం కంపల్సరీ అండి. సో ఎసెన్షియల్గా సమ్మర్లో హైడ్రేషన్ కరెక్ట్గా పెట్టుకోవడం, లిక్విడ్స్ కరెక్ట్గా తీసుకోవడం, టైమ్లీ ఎక్సర్సైజ్, టైమ్లీ బాడీ ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ డిహైడ్రేషన్ తీసుకోకుండా మిడ్ నైట్ ఆఫ్టర్నూన్స్ ఈ టైంలో అంతా మనం కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలా. మెయిన్లీ పేషెంట్స్ ఎవరికి ముందు నుంచే ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మాత్రం 100% జాగ్రత్తలు తీసుకోవాలండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సాధారణంగా మూత్రనాళంలో మొదలవుతుంది. అయితే సకాలంలో దీనిని చికిత్స చేయకపోతే అది మూత్రపిండాల పనితీరుని ప్రభావితం చేస్తుంది. కనుక ఈ సమస్యని నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా యూటీఐ ఒకసారి వచ్చినప్పుడు చికిత్స చేస్తే తిరిగి రాదు. అయితే కొంతమందిలో జన్యుపరమైన, నిర్మాణపరమైన లోపాల వలన పదే పదే వచ్చే అవకాశముంటుంది. ఇలాంటి వారు వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి చికిత్స పొందుతున్నా నయం కాకపోయినా, జ్వరం, చలి, పొట్టలో ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే మూత్రంలో రక్తం పడుతున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సంవత్సరంలో 3 కంటే ఎక్కువ సార్లు యూటీఐకి గురవుతున్న వారికి వైద్యులు ఇతర వైద్య పరీక్షలు సూచిస్తారు. వేసవిలో మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మంచినీరు ఎక్కువగా తాగడం, శరీరానికి చెమట పట్టినప్పుడు తగిన శుభ్రతని పాటించడం, మూత్ర విసర్జన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వెళ్లడం, కలుషితమైన నీటికి దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలతో వేసవిలో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది.